నిన్నమొన్నటిదాకా సావుగొట్టిన దేవుడు వీడు కాదమ్మా నన్ను. నిన్నమొన్నటిదాకా ఎవడుండే? రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, అంతకుముందు పీసయ్య, ఎవడో 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 ఉండే. వాళ్ళు ఉన్నప్పుడేమో పీకిందేం లేదు, కరెంట్ ఇయ్యే శాత కాదు, తాగునీళ్ళు ఇయ్యే శాత కాదు, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టే శాత కాదు, పెన్షన్ 200 రూపాయల కంటే ఎక్కువ ఇచ్చింది లేదు. ఇలా వచ్చట ఒక్క ఛాన్స్ ఇయ్యి, ఒక్క ఛాన్స్ ఇయ్యి. ఇదివరకు ఇయ్యలేదా నీకు 10 ఛాన్సులు? అప్పుడేం చేసినావు మరి? గుడ్డి గుర్రాల పనులు దొమినవా? ఏం చేసినావు అప్పుడు? ఎందుకు ఇయ్యాలి నీకు ఛాన్సులు? ఈడ కూడా ఒక ఆయన ఉన్నాడు, గంగారామ బొంగారామ, పట్టించుకోకుండ్రి. దిశంటోళ్ళను పట్టించుకునే అక్కరలేదు. బ్రహ్మాండమైన ఎమ్మెల్యే హనుమంత్ షిండే రూపంలో మీకున్నాడు, 75,000 మెజారిటీతో గెలిపించి పంపండి. అవకాశం ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు ఏమి చేయాలి? శాతగానోడు ఇవాళ వచ్చి డైలాగులు కొడితే పడిపోదామా? ఆగమైదామా? ఎవడు పడితే వాడు మాట్లాడితే అడగస్తలేదా మనకు? నువ్వు ఉన్నప్పుడు ఎందుకు లేదు సోయి నీకు? నువ్వు ఉన్నప్పుడు రైతు బంద్ ఎందుకు ఇయ్యలే? నువ్వు ఉన్నప్పుడు రైతు బీమా ఎందుకు ఇయ్యలే? నువ్వు ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు ఇయ్యలే?